ముందుకు పోలేకపోతున్నాం. ఈ కంప్లైంట్లు చెత్తంత తీసిపడేయండి బూట్ క్యాంప్ ద్వారా. ఒకటే, గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్క నుండి గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఎస్టీజియన్స్ గా. ఎంతో మంది ఈరోజు మన మన అశో మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజీలోకి జాయిన్ అయ్యి ఈరోజు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లేదు. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన రెండు వెస్టీజీ సిస్టంలోకి ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండొచ్చు. మా టీంలో ఒక మేడం హైదరాబాద్లో, చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన, ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర కుత్బుల్లాపూర్ ఊరి పేరు, బీబీ మేడం పేరు, ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ. ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా, ఎంత ఇస్తారో మాకు తెలియదు అనమాట. ఎంతో కానీ చెప్పండి, 5, 6, 7 మీ నోటుకు వచ్చిన చెప్పండి. 5, 6 వేలు అయితే అమ్మా 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3 వేలు, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ పెరుగుతూ 8 వేలు అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఉన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్ సబ్బు సర్పు పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్, అవి రైటు లెఫ్ట్ కట్టేది కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికి మాలిన కంపెనీలన్నీ వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసారు. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో సార్ 35 రూపాయలు పెట్టి వాడు, నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకా ఎక్కడుంది ఇక్కడ ఫ్రాడ్? చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మన ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు బూట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా నీకేం తెలుసు, ఇట్లాంటి నేను ఇన్ని చూశాను, 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఇస్తా నా కాలు ఇస్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన, ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఇంటికి మొత్తం నిలబడతాయి లేచి రోమాలు, భూస్మంస్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్? మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే. ఎందుకు నీ మాటలతో ఏం చేసినా మంచిగా చేస్తున్నాం మనం. సార్ 100 అబద్ధాలు ఆడే ఒక పెళ్లి చేయమన్న పెద్దలు మనకి. అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు, దీనికి మంచి చేస్తున్నాం కాబట్టి. ఆయన ఏమైనా ఒక 20 వేలు కట్టించి 40 వేలు ముంచితే అబద్ధాలు చెప్పకూడదు మనం. ఇక్కడ అబద్ధాలు కూడా ఏమి ఉండవు. ఇంతమంది చెప్తే నాకు పాయింట్ అయితే కనిపించలేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి ప్లీజ్, నేనేం మాట్లాడుతున్నా. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సో నాకు అది గుర్తుంది, మీరు ఇంతన్నారా లేదా ఎంతవరకు ఎక్కిందని అడుగుతున్నా. బూట్ క్యాంప్ నుంచి బయటకు వచ్చి నాకు ముదురులు తగులుతారా లేరా? ఆ ముదురులు ఏం మాట్లాడతారంటే ఇది 6 నెలలు గ్యారంటీకి పోతుంటారు, గట్టిగా చెప్తారు వాళ్ళు. స్టార్టింగ్లో మనం మనకు అంత ధైర్యం అంతా వాళ్ళతో ఢీకొని అంత ఇది లేదు. ఒకటి మీరేమంటే బూట్ క్యాంప్కి వెళ్ళాము, మేము ఇన్కమ్ తీసుకున్నాం, చాలా మందిని చూసామంటారు. 10 లక్షలు వస్తున్నాయి ఎంఎస్ఆర్కి అంటారు మీరు పోయి. నిజంగా నువ్వు చూసినవా? వాడేది చెప్పాడు అనుకో స్టేజ్ మీద వచ్చి, నువ్వు చూసినవా? లేదు, నువ్వు కొంచెం ధైర్యం చూడ, లేదు నేను చూశాను, నాకు స్టేటస్ చూపించుండు లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించుండు, గట్టిగా మాట్లాడితే ఉంటుంది తెలుసా? మళ్ళీ ముందు జాయిన్ అవ్వబట్టి వచ్చినాయి నీకు వస్తాయా? వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి వచ్చానని మిమ్మల్ని చెట్లపాలు చేయడానికి. క్యాంప్కి వెళ్ళి వచ్చింది మనం, మనకు సలహాలు ఇచ్చేవాడు ఏ రేంజ్ అనేది ఆలోచించండి, అవునా కదా? అర్హత ఉందా మనకు సలహాలు ఇచ్చేంత అర్హత వెస్టీజీ మీద?
అదర్ కావచ్చు, ఆయన ప్రొఫెషనల్ కావచ్చు, లేకుంటే ఇంకేమన్నా ఆయన రంగంలో ఆయన గొప్ప కావచ్చు. ఈ రంగంలో మనకు అంత కొంత నాలెడ్జ్ ఉంది. మీకు ఏదన్నా డౌట్ వస్తే మీ అప్పుడు అడగండి. నిజంగా సార్ వాళ్ళకి 10 లక్షలు వస్తున్నాయా లేవో అడగండి. బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, పంపిద్దాం. టీడీఎస్ కడుతున్నాం, పంపిద్దాం. దయచేసి మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఎక్కడ తగులుతారు తెలుసా? బయట ఎక్కడో కాదు, మన ఇంట్లోనే తగులుతారు. గుర్తుపెట్టుకోండి.